ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పాలేరు లింకు కాలువను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. దమ్మాయిగూడెం వద్ద సొరంగ ప్రవేశ మార్గాన్ని పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు గురించి ఆడిట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఆ స్కీముల్నే రీడిజైన్ అనే ఒక పేరు పెట్టి ఆనాడు ఈపీసీలో 2800 కోట్లు ఖర్చుతో సుమారు 275,000 ఎకరాలను సాగులో తీసుకొచ్చే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ని రీడిజైన్ పేరుతో డిజైన్లు మార్చి పేరు మార్చి మొదటగా 9,000 కోట్లతో శాంక్షన్ చేశామని చెప్పారు. ఈ 9,000 కోట్లని ఈనాడు సుమారు 18,000 కోట్లతో ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం చేపట్టి ఈ 18,000 కోట్లలో సుమారు 8,500 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు. కానీ ఈ 8,500 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళిచ్చిన సందర్భం లేదు. నమస్కారం.